మిత్రులారా, మనం ఈరోజు చెప్పుకోబోయే చందమామ కథ పేరు మనసులోని మర్మం. ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రాజ్యాన్ని పరిపాలించే విజయసింహుడికి వివాహమైన చాలా కాలానికి కొడుకు పుట్టాడు. లేక లేక పుట్టిన తన కుమారుడికి ప్రశంస వర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు అతడి తల్లిదండ్రులు. ప్రశంస వర్మకు కొంత వయసు వచ్చాక విద్యాభ్యాసం నిమిత్తం గురుకులానికి పంపించరాలని అతని తల్లిదండ్రులు. ఆ గురుకులంలో విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థి తన భావి జీవితంలో నలుగురు మెప్పు పొందే విధంగా రాణించేవాడు. తమ గురుకులానికి విద్యాభ్యాసం నిమిత్తం వచ్చిన బాలుడు రాజకుమారుడైనా సామాన్య కుటుంబంలో నుంచిన వాడైనా అందరినీ సమదృష్టితోనే చూసేవాడు. ఆ గురుకులాన్ని నిర్వహిస్తున్న సర్వజ్ఞాని. అంతేకాకుండా ఒక్కో విద్యార్థి మనస్తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుని ఎవరికి తగిన రీతిలో వారికి విద్య గురుపుతూ ఉండేవాడు సర్వజ్ఞాని. తమ తల్లిదండ్రుల దగ్గర ఎంతో మంకుతనం చూపించే విద్యార్థులు కూడా గురుకులానికి వచ్చిన తొలి రోజుల్లో మారాన్ చేసిన అనతి కాలంలోనే ఎంతో అనుకువగా మారిపోయేవారు. ఒకరోజు గురుకులంలోని విద్యార్థులకు సర్వజ్ఞాని ఒక పరీక్ష పెట్టాడు. అదేమిటంటే, గురుకులానికి దాపులు ఉన్న అరణ్యంలో సర్వరోగాలను నయం చేయగల ఒక అద్భుతమైన మూలిక ఉంది. ఆ మూలిక అటవికుల ఆధీనంలో ఉన్న ఒక గూడెంలో వారు పూజించే కొండ దేవత పాదాల చెంత ఉన్నది. ఎవరైతే దానిని సంపాదించి తీసుకుని రాగలరో వారు అందరికంటే సమర్థులని సర్వజ్ఞాని భావిస్తాడు. గురువుగారి ఆశీర్వాదం తీసుకుని విద్యార్థులంతా వెంటనే ప్రయాణమయ్యారు. కానీ ప్రశంసవర్మ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. సర్వజ్ఞాన్ని అతడిని ఆశ్చర్యంగా చూస్తూ, నీకు ఏ సమర్థతను నిరూపించుకోవాలని లేదా ఏం అన్నాడు. లేకేం గురుదేవా, కానీ నేను రాజకుమారుని కదా, పరీక్షల్లో ఓడిపోయినట్లయితే నా పరువేంగాను, అందుకే అసలు పరీక్షలోనే పాల్గొనకూడదనుకుంటున్నాను అన్నాడు ప్రశంసవర్మ. సర్వజ్ఞాని చిరునవ్వు నవ్వి, నువ్వు రాజకుమారుడు అనే విషయం నిజమే, కానీ మునుముందు మహారాజువి కావాలంటే అందుకు కొన్ని అర్హతల్ని కలిగి ఉండాలి. అర్హతలనేవి పుట్టుకు వలన రావు, ప్రయత్నం వల్లే లభిస్తాయి అన్నాడు. సర్వజ్ఞాని మాటలు విన్న ప్రశంసవర్మ ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాడు. అడవిలో 4 క్రోసులు దూరం ప్రయాణించాక అతడిని ఆటవికులు చుట్టుముట్టారు. ప్రశంసవర్మ ఎంతగా పోరాడినప్పటికీ ఆ ఆటవికులు ముందు తలవంచక తప్పలేదు. అతడిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు. ప్రశంసవర్మ పెడరెక్కలు విరిచికట్టి నాయకుడి ముందు నిలబెట్టారు. అతడిని బంధించిన ఆటవికులు నాయకుడు ప్రశంసవర్మ వైపు చూసి, ఎవరు నువ్వు అని గద్దించాడు. నాయకుడి మాటలకు ప్రశంసవర్మకు అంతులేని కోపం వచ్చింది. నా కట్లు విప్పి చూడు, నేనెవరినో నీకు తెలిసేలా చేస్తాను అన్నాడు ప్రశంసవర్మ. అందుకు ఆ నాయకుడు కోపం తెచ్చుకోకుండా, అది చూస్తాను, వీడి కట్లు విప్పండిరా అని ఆదేశించాడు. మరుక్షణంలో ఆటవికులు అతడి బంధనాలు తొలగించారు. వెంటనే ప్రశంసవర్మ నాయకుడి మీదకు లంఘించి అతడి మెడకు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆటవికులంతా ఆహాకారాలు చేశారు. ప్రశంసవర్మ రెట్టించిన ఉత్సాహంతో ఆటవికుల నాయకుడిని ముప్పు తిప్పులు పెట్టి చివరకు అతన్ని చిత్తు చేశాడు. తమ నాయకుడు బందీ కావడాన్ని సహించలేని ఆటవికులంతా పెద్దగా కేకలు పెడుతూ ప్రశంసవర్మ మీదకు దాడికి దిగారు. కానీ ఆటవికుల నాయకుడు వారిని నివారించి, ఈ దొర ఎవరో నిజంగానే గొప్ప వీరుడు, ఇటువంటి వీరుణ్ణి మనం సత్కరించాలి కానీ శిక్షించకూడదు అన్నాడు. ప్రశంసవర్మ భుజాలు ఎగరేసి, ఇప్పుడైనా తెలిసిందా నేనేమిటో అన్నాడు. ఆటవికుల నాయకుడు స్వయంగా తానే ఆ మూలికను తెచ్చి ప్రశంసవర్మకు ఇచ్చి, ఇంకేం కావాలో కోరుకో దొరా అన్నాడు. మా వాళ్ళందరినీ విడిచిపెట్టు అన్నాడు ప్రశంసవర్మ. ఆటవికుల నాయకుడు ప్రశంసవర్మ సహాధ్యాయులందరినీ బంధ విముక్తుల్ని చేసి వారందరికీ మర్యాదలు చేసి తర్వాత సగౌరవంగా గురుకులానికి సాగనంపాడు. అద్భుతమైన మూలికను సంపాదించి తెచ్చినందుకు, సహాధ్యాయులను విడిపించుకొని వచ్చినందుకు సర్వజ్ఞాని తనను ఎంతో మెచ్చుకుంటాడని భావించాడు ప్రశంసవర్మ. కానీ
అందుకు భిన్నంగా సర్వజ్ఞాని ప్రశంసవర్మ ఇచ్చిన మూలికను అందుకున్నాడే తప్ప ప్రశంసాపూర్వకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత కొన్ని రోజులకు రాత్రి వేళల్లో గురుకులం చుట్టూ తిరుగుతూ జింక పిల్లల్ని, కుందేళ్లను, పశువులను ముట్టు పెడుతున్న పులిని సంహరించే బాధ్యతను ప్రశంసవర్మకు అప్పగించాడు సర్వజ్ఞాని. పులి అడుగుజాడల ఆధారంతో అది ఏ ఏ వేళల్లో ఎక్కడెక్కడ తిరుగుతుందో బాగా ఆకలింపు చేసుకుని 3 రోజుల్లో దానిని మట్టు పెట్టి చచ్చిన పులిని గురుకులంలోకి ఈడ్చుకు వచ్చి సర్వజ్ఞాని ముందు దాన్ని పడేశాడు ప్రశంసవర్మ. ఈసారి కూడా సర్వజ్ఞాని ఏమీ మాట్లాడలేదు. చివరకు ప్రశంసవర్మ విద్యాభ్యాసం ముగించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళే రోజు రానే వచ్చింది. సర్వజ్ఞాని అతడిని దగ్గరకు తీసుకుని, ఇంతకాలము నేను చెప్పిన పనుల్ని నువ్వు ఇతరులందరికంటే సమర్థవంతంగా చేసినప్పటికీ నా నుంచి ఎలాంటి ప్రశంస నీకు లభించనందుకు ఎంత అసంతృప్తి చెందావో నాకు తెలుసు. నీ విద్యాభ్యాసం పూర్తయినందున చెబుతున్నాను, గుర్తుంచుకో. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశించడం అనేది ఒక మానసిక బలహీనత. నువ్వు చేసిన పనిని ఇతరులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నావంటే పనికి సంబంధించి ఉండవలసిన స్థాయిలో నీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం. పొగడ్తలను ఆశించడం ఒక మానసిక అవసరంగా భావించినంత కాలము ఏ వ్యక్తిలోనూ మానసిక పరమైన ఎదుగుదల ఉండదు. ఒక గురువుగా నేను నిన్ను పొగిడితే నీ సామర్థ్యం ఇంతే సుమా అని నేను చెప్పినట్లవుతుంది. అలా కాకుండా నేను మౌనంగా ఉంటే నీ సామర్థ్యానికి ఇది పొగడవలసినంత పని కాదు సుమా అని చెప్పినట్లు నువ్వు భావించి ఉంటే నా నుంచి ప్రశంసలు లభించనందుకు నువ్వు ఇంత అసంతృప్తి చెంది ఉండేవాడివి కాదు. వెళ్ళిరా, నా విద్యార్థులందరిలో నువ్వే ఉత్తముడవని ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు మహారాజు అయ్యాక ఆత్మవిశ్వాసంతో నీ శక్తి సామర్థ్యాలను ప్రజల సంక్షేమం కోసం వినియోగించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేలా జనరంజకంగా పరిపాలించు. నీ తల్లిదండ్రులు నీకు ప్రశంసవర్మ అని పేరు పెట్టినందుకు ఇతరుల నుంచి ప్రశంసలను ఆశించే బలహీనత నీకు ఉన్నదని ప్రజలు చెప్పుకునే విధంగా కాక నీ రాజ్యంలోని ప్రతి పౌరుడు నిన్ను 1000 ఏళ్ళు పొగుడుతూ మహామహారాజును ఎంత ప్రశంసించినా తక్కువే, ఎందుకంటే అతడు నిజంగా సార్థక నామధేయుడే అనుకునే విధంగా ప్రవర్తించు, శుభం అని చేయెత్తి ఆశీర్వదించాడు. పేరు దృష్టి దోషం. సిరిపురంలో సిద్ధరామయ్య జ్ఞానిగా అందరి గౌరవం పొందాడు. ఒకరోజు ఆయన రచ్చబండ మీద కూర్చొని చుట్టూ చేరిన కొంతమందితో ఏదో ముచ్చటిస్తుండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయనతో, నా పేరు గంగరాజు, మాది గణపురం, ఇక్కడికి మకాం మార్చేద్దామని ఉంది, ఈ ఊరి గురించి చెప్పండి అన్నాడు. సిద్ధరామయ్య, దానికేం, ముందుగా మీ ఊరును ఎందుకు వదిలేయాలనుకుంటున్నావో కాస్త చెబుతావా అని అడగ్గా గంగరాజు, మా ఊరంతా తుంటరులు స్వార్థపరులమయంగా మారింది, అక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది అన్నాడు. సిద్ధరామయ్య, అలాగైతే మా ఊరు మీ ఊరికేమి తీసిపోదు అన్నాడు. గంగరాజు అవాక్కయ్యి అలాగా అంటూ వెళ్ళిపోయాడు. సిద్ధరామయ్య మాటలకు ఆశ్చర్యపడిన సిరిపురం గ్రామస్తులు, ఇన్నాళ్ళు మీరేదో అనుకున్నాం, ఈ ఊరిపైన ఇక్కడ వాళ్ళపైన ఇదా మీ అభిప్రాయం అంటుంటే సిద్ధరామయ్య వాళ్ళతో, ఈ గంగరాజు ఈ ఊళ్ళో మన మధ్యకు చేరకూడదని అలా అన్నాను, కానీ మరేమీ కాదు, కారణాలు అడక్కండి, సమయం వస్తే నేనే చెబుతాను అన్నాడు. కొన్నేళ్ల తర్వాత గంగరాజు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చి సిద్ధరామయ్యతో, ఈ రామరాజు కూడా మన ఊరివాడే, మా ఊరు నుంచి మీ ఊరికి మారిపోవాలనుకుంటున్నాడు, ఈ ఊరు గురించి మీరు నాకు చెప్పిందంతా విన్నాక కూడా మీతో తానే స్వయంగా మాట్లాడతానంటే తీసుకుని వచ్చాను అన్నాడు. రామరాజు సిద్ధరామయ్యకి నమస్కరించాడు. అతడు, నువ్వు ఈ ఊరికి ఎందుకు రావడం, మీ ఊళ్ళో నీకు వచ్చిన కష్టం ఏమిటి, ఈ ఊరికి వస్తే ఒరగబోయేదేమిటి అని అడిగాడు. అందుకు రామరాజు వినయంగా, మా ఊళ్ళో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడున్న వాళ్ళు సాత్వికులు, కలుపుగోలు మనుషులు కారని కూడా అనలేను, మీ బోటి పెద్దల సాంగత్యం దొరుకుతుందనే ఇక్కడికి రావాలనుకుంటున్నాను అన్నాడు. సిద్ధరామయ్య, అయితే నువ్వు బేషుగ్గా మా ఊరికి మకాం మార్చేయచ్చు, నువ్వు ఎలాంటి మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నావో అలాంటి వాళ్ళు ఈ ఊరిలో కోకొల్లలుగా ఉన్నారు అన్నాడు. ఆ మాటలకి గంగరాజు విస్తుపోతూ, ఈ మధ్యనేగా మీరు నాతో ఈ ఊరు గురించి మరోలా చెప్పారు, ఇంతలోనే మీ ఊరి వాళ్ళు అంత మార్పు వచ్చిందా అన్నాడు. సిద్ధరామయ్య నవ్వి,
ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనబడుతుంది. మనకు ఆ చూపునిచ్చేది మన మనస్తత్వం కాక మరొకటి కాదు. మీ ఊరి వారందరినీ తుంటరులుగా నువ్వు చూస్తుంటే రామరాజుకు మాత్రం అక్కడ స్నేహితులే కనపడుతున్నారు. ఈ ఊరికి ఎందుకు రావాలనుకుంటున్నావో నువ్వు కారణం చెప్పినప్పుడే నీకు నీ మనస్తత్వం తెచ్చిపెట్టిన దృష్టి దోషం ఉందని నాకు అర్థమైంది. ఈ ఊరికి వచ్చాక కూడా నువ్వు ఇక్కడ వాళ్ళందరినీ ఎలా చూడగలవో నేను గ్రహించాను. నీలాంటి వారు మా మధ్యకు రాకూడదని నీకు అలా చెప్పాను అన్నాడు. ఇది విని గంగరాజు రామరాజు ఇద్దరు సిద్ధరామయ్యతో, ఇక మేము మా ఊరు విడిచిపెట్టిపోవాల్సిన అవసరం లేదనిపిస్తున్నట్లుంది. మా ఊళ్ళోనే ఉండి మా దృష్టి దోషాలన్నీ పోగొట్టుకుంటూ అప్పుడప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకొని మంచి సంగతులు తెలుసుకుంటూ ఉంటాం అంటూ వెళ్ళిపోయారు. సిద్ధరామయ్య ఊరి వారితో, గంగరాజును మన ఊరికి ఎందుకు రావద్దన్నావో అర్థమైందా? మీలో కూడా ఎవరైనా దృష్టి దోషం ఉన్నవాళ్ళుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అనగానే వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కథ పేరు కానుకల మర్మం. కాంచన దేశపు రాకుమార్తె శంతనను వేదాంత దేశ రాకుమారుడు అనంతసేనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాడు తండ్రి నాగవర్ధనుడు. ఆమె చిత్రపటాన్ని వేదాంత నగరం పంపించాడు. రాకుమారికి తెలివితేటలుంటేనే పెళ్ళాడతానన్నాడు రాజకుమారుడు. తర్వాత దూత ద్వారా మోరంగడ్డలు పంపించాడు రాకుమారికి. ఆమె ప్రతిగా మానేడు జొన్నలు మూటగట్టి పంపించింది. వాటిని చూసి మరుసటి నాడు మానేడు సజ్జలు పంపించాడు. రాకుమారి వాటిని తీసుకొని రెండు మానికల ధాన్యం పంపించింది. రాకుమారుడు ప్రతిగా ఒక కుక్క పిల్లను పంపాడు రాణికి. ఆమె జవాబుగా ఒక కోతిని పంపించింది. దాన్ని చూసిన అనంతసేనుడు, మహారాణికి కావలసిన అర్హతలన్నీ శంతనకున్నాయి, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తండ్రితో చెప్పాడు. నువ్వామెకు పంపిన కానుకల్లో అర్థమేమిటో, ఆమె కానుకలతో ఏం సమాధానం చెప్పిందో, నీకు ఎందుకు నచ్చిందో మేము కూడా తెలుసుకుంటే సంతోషిస్తాం కదా అన్నాడు తండ్రి. వాళ్ళ నాగరికత ఏ దశలో ఉందో చూద్దామని మోరంగడ్డలు పంపాను. మేము వాటిని మానేసి జొన్న రొట్టె తింటున్నాం అని జొన్నలు పంపింది. నేను సజ్జలు పంపాను వండుకొని తినమని. అవి మానేసి సన్నబియ్యం తింటున్నామని, మీకంటే ఒక మెట్టు పైనే ఉన్నామన్నట్లు ధాన్యం పంపింది అన్నాడు. మరి ఈ కుక్క కోతి గొడవ ఏమిటి అన్నాడు తండ్రి. రాకుమారిని ఆట పట్టించడానికి కుక్క పిల్లను పంపాను. దానికి మీరు ఆంజనేయ స్వామి భక్తులు కదా, అందుకే మీకు ప్రియమైన కోతిని పంపిస్తున్నానని చెప్పకనే చెప్పింది అన్నాడు. ఇంకేం, అందము తెలివితేటలు కూడా వచ్చాయి, ఈరోజే మా వియ్యంకుడికి కబురు పంపిస్తాను అన్నాడు రాజు. కథ పేరు మెలకువ. కూరగాయల ధరలు మండిపోతున్నాయి, ఈ వ్యాపారం చేయటం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య. నువ్వు అలా అంటే ఎలా, అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసులుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారం అయితే అలవాటు పడ్డ వరకు దినదినము గండమే అంటూ భర్తను ఉత్సాహపరిచింది భార్య రత్నాలు. నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుండి కిలో 40 అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది ఉసూరుమంటూ చెప్పాడు సూరయ్య. కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు. సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు. గంట పోయాక లేచి చూశాడు, కూరగాయలన్నీ అమ్ముడైపోయాయి, నష్టానికే అమ్మేశావా అని అనుమానంగా అడిగాడు. లేదు, నువ్వు చెప్పిన రేటుకే అమ్మాను, నా తెలివికి పదును పెట్టి 1.5 కేజీ 10 రూపాయలు 1.5 కేజీ 10 అని అరిచాను. 40 రూపాయల దగ్గర 10 రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావలసినవి కొన్నారు, అసలు విషయం చెప్పింది రత్నాలు. భార్య తెలివికి పెంచుకొని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య. పేరు గుడ్డి దర్బారు. పూర్వం హైదరాబాదు నగరం సమీపంలో షుకురా అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం 2,000 రూపాయల జీతమైనా తీసి దానితో పొట్టపోసుకు గడుపుదామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువు మాదిరిగానే ఉండేది.
అయితే షకూర ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది. వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాదుడు లేనందువల్ల అన్నీ బుట్టదాకలయ్యాయి. చివరికి షకూర సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మోహరు చేయించుకున్నాడు. అది పట్టుకొని ప్రధాన న్యాయస్థానం విలువల ఒక చోట కూర్చొని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలికి అర్జీలు పట్టుకు వెళ్ళే వారందరినీ పిలిచి వాళ్ళ అర్జీలపైన ఆ మొహరుతో ముద్ర వేసి అర్జీకి ఒక పైసా చొప్పున వసూలు చేయసాగాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కావాలనుకుని అర్జీదారులు తమ అర్జీలపై మొహరు ముద్ర వేయించుకొని ఆ తర్వాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థాన ఉద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కానీ ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేస్తున్నది, ఏ అధికారంతో వేస్తున్నది ఆలోచించిన వారు లేరు. షకూర్ ఆ కొద్ది కాలంలోనే బోలెడంత సంపాదన సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడిపోతే నవాబు తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకుంది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకు ఒక పైసా వసూలు చేయటానికి బదులు రెండేసి వసూలు చేసి అందులో ఒకటి తాను తీసుకొని రెండవది నిలవ వేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచినాక ఒకనాడు ఏ కారణం చేతనో షకూర్ ఆ కచేరీకి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీలపైన మొహరు ముద్ర లేదు, వీటిపైన ముద్ర లేదు, ఇవి చల్లవు అన్నారు గుమస్తాలు. ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేస్తున్నారు అని ఆరా తీశారు. పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది, అందే సర్కార్ శీతల్ దర్వాజా షకూరా మొహర్ అని సర్కార్ మొహరు కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షకూరాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకూరాను తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు. కనుక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంటబెట్టుకొని నవాబు దగ్గరకు వెళ్ళాడు. నవాబు వాణ్ణి, ఎవరు నీవు, ఈ మొహరు నీదేనా, ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు. షకూరా దాచకుండా జరిగినదంతా నవాబుకు విన్నవించి తన వంతు ఇప్పటికి 30,000 వసూలయ్యింది, ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు. వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆపనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అందే సర్కార్ అన్న మాటల్లో సర్కార్ అనేది మాత్రం ఉంచి అందే అనే మాట చెక్కించేశాడు. షకూరా మొహరు చాలా కాలం అమల్లో ఉంది. కథ పేరు అప్పు తెచ్చిన ముప్పు. శ్రీపురం అనే గ్రామంలో నారాయణ రామ్మూర్తి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరిది వ్యవసాయమే. రామ్మూర్తికి 10 ఎకరాల పొలం ఉంటే నారాయణకు ఉన్నది 5 ఎకరాలే. ఆర్థికంగా కూడా నారాయణ కంటే రామ్మూర్తి పరిస్థితే మెరుగ్గా ఉండేది. పట్టణం నుండి షావుకారులు శ్రీపురం వచ్చి రైతులకు ఇతరులకు సొమ్ములు అప్పులు ఇచ్చేవారు. కొందరికైతే అడగకుండానే మొహమాట పెట్టి మరీ ఇచ్చేవారు. కొందరి వద్ద పొలాలు స్థిరాస్తులు తాకట్టు పెట్టుకుంటే మరికొందరి వద్ద తెల్ల కాగితాలపైన సంతకాలు తీసుకునేవారు. వడ్డీ అధికమైన సునాయాసంగా అప్పు లభిస్తున్నందున నిస్సంకోచంగా తీసుకునేవారు అంతా. నిజానికి రామ్మూర్తి అప్పు చేసిన వ్యవసాయం చేయవలసిన అగత్యం లేదు. అయినా సొంత సొమ్మును ఖర్చు చేయకుండా అప్పు చేసి వ్యవసాయం చేసేవాడు. వచ్చిన పంటను చీకటి బజారులో విక్రయించి బాగా సొమ్ము చేసుకునేవాడు. నారాయణకు మాత్రం అప్పు చేయటం సుతారము ఇష్టము ఉండేది కాదు. ఉన్న సొమ్ముతోనే విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కొనుక్కొని చాలినంత మేరకే పొలం సాగు చేసుకునేవాడు. అవసరమైతే భార్య మెల్లో నగను అమ్మేసేవాడు. పంట చేతికి వచ్చాక మళ్ళీ చేయించి ఇచ్చేవాడు. అందువల్ల ఉన్నది 5 ఎకరాలైనా అందులో సగం కంటే ఎక్కువ సాగు చేసుకోలేకపోయాడు. దాంతో కుటుంబం గడపటం గగనమైపోయేది. మిత్రుడి అవస్థ చూసిన రామ్మూర్తి నారాయణకు కూడా షావుకారుల వద్ద రుణాలు తీసుకొని పొలమంతా పండించుకోమని ఒత్తిడి చేసేవాడు. అప్పు చేసేందుకు ఇష్టపడిన నారాయణ మాత్రం ససేవరా అన్నాడు. నారాయణ భార్య సీతాలక్ష్మికి భర్త వరుస నచ్చేది కాదు. చాలీ చాలని సొమ్ముతో ఎదుగు బొదుగు లేని వ్యవసాయం ఏం చేస్తావు, లోకంలో అప్పు చేయని వాడు ఎవడు, ఆ రామ్మూర్తిని చూసైనా నేర్చుకో అంటూ సాధించేది. అప్పు నిప్పు తప్పు ఈ మూడు మనిషికి కష్టాలు తెచ్చిపెట్టేవే. ఏ కారణంగానైనా రుణం తీర్చకపోతే
అది వెన్ను మీద రణమే కూర్చుంటుంది. అనాలోచితంగా నిప్పును తాగితే చేయి కాలుతుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తే అది జీవితాంతము బాధిస్తూనే ఉంటుంది. వీలైనంత మటుకు వాటిని దూరంగా ఉండటం ఉత్తమం. అప్పు చేసి పప్పు కూడు తినే కంటే కష్టించి కలో గంజో తాగి పరువుగా బతకటం మేలు. ప్రశాంతంగా నిద్రించగలుగుతాం అంటూ భార్యను సమాధానపరచడానికి ప్రయత్నించేవాడు నారాయణ. సీతాలక్ష్మి అతన్ని వెర్రివాడిలా చూసేది. వరుసగా 2 ఏళ్ల పాటు పంటలు పండకపోవటమో పండిన పంట నాశనం కావడమో జరిగింది. రైతులందరూ కష్టాల్లో పడ్డారు. భూకామందులు తట్టుకోగలిగిన సన్నకారు రైతుల గతి దుర్భరమైనది. దేశంలో తిండి గింజలకు పప్పు దినుసులకు కరువు ఏర్పడింది. పట్నం షావుకార్లతో చెప్పి అప్పు ఇప్పిస్తాను, మళ్ళీ విత్తనాలు కొని సాగుబడికి పూనుకో అని సలహా ఇచ్చాడు రామ్మూర్తి నారాయణకు. సీతాలక్ష్మి కూడా అదే మాట అంది. కానీ అప్పు చేయడానికి అంగీకరించలేదు నారాయణ. అవసరమైతే కూలో నాలో అయినా చేస్తాను, కానీ అప్పు మాత్రం చేయను అన్నాడు. భర్త పైన అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సీతాలక్ష్మి. ఒకరోజు ప్రభుత్వ అధికారులు కొందరు హఠాత్తుగా రామ్మూర్తి ఇంటిపైన దాడి చేసి అతను చీకటి బజారులో విక్రయించడానికి దాచి ఉంచిన ధాన్యము పప్పు దినుసులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. విపరీతమైన జుల్మానా కూడా విధించారు. దాంతో ఉన్న సొమ్ము ఊడ్చిపెట్టి జరిమానా కట్టేసి శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు రామ్మూర్తి. ఇంతలో రైతులకు అప్పులించిన షావుకారులు గ్రామం మీద పడి 2-3 ఏళ్లుగా తమ బాకీలు తీర్చడం లేదన్న మెషతో రైతుల పొలాలను స్థలాలను ఇతర స్థిరాస్తులను జప్తు చేసేసుకున్నారు. అంతవరకు పిలిచి మరీ రుణాలు ఇచ్చిన షావుకారులు ఇప్పుడు బాకీ చెల్లించడానికి రామ్మూర్తికి గడువు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అతడి పొలము ఇల్లు స్వాధీనం చేసేసుకున్నారు. విషయం ఆలకించిన నారాయణ మిక్కిలి విచారించి మిత్రుని పరామర్శించడానికి వెళ్ళాడు. నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను, అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేస్తే ఇలా పరాభవానికి గురికాక తప్పదు. అప్పుకు తోడు చీకటి బజారులో ప్రవేశించి నువ్వు తప్పు కూడా చేశావు. నిప్పును తాకకముందే తెలుసుకోవాలి అది కాలుతుందని. చేయి కాలిందని ఆనక మొత్తుకొని ప్రయోజనం ఏమిటి అన్నాడు సన్నగా మందలిస్తూ. మిత్రుడి పలుకుల్లోని సత్యాన్ని గుర్తించిన రామ్మూర్తి పశ్చాత్తాపానికి గురయ్యాడు. నారాయణ జాలిపడి, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ఆర్థికంగా కోలుకునేంత వరకు నా భార్య నగలు అమ్మి నా పొలంలో ఉమ్మడి వ్యవసాయం చేద్దాం, దిగుబడిని చెరి సగం పంచుకుందాం అన్నాడు స్నేహితుణ్ణి ఓదార్చుతూ. మిత్రుడి మంచితనానికి కన్నులు చెమ్మగిలడంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు రామ్మూర్తి. గ్రామంలో జరిగిన సంఘటనల గురించి ఆలకించిన సీతాలక్ష్మి నిర్ఘాంతపోయింది. భర్త ఔన్నత్యం గుర్తింపుకు రావడంతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. తన అవివేకాన్ని క్షమించమంటూ కోరి భార్యను ప్రేమతో అక్కును చేర్చుకున్నాడు నారాయణ. కథ పేరు దాంబికుడు. ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి వీపును వేసుకొని బస్తీలో అమ్ముకోవడానికి వచ్చాడు. బస్తీ వీధిలో జనం జాస్తిగా ఉన్నారు. పేదవాడి వీపున ఉన్న కట్టెలు బారు జాస్తిగా ఉన్నాయి. అందుచేత వాడు గొంతెత్తి, తొలగండి బాబు తొలగండి అని కేకలు పెడుతూ వీధి వెంట నడిచాడు. వాడి కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక దాంబికుడు పక్కకు తొలగలేదు. అతని బట్టలు కట్టెలకు కట్టుకొని చిరిగాయి. దాంబికుడికి మండిపోయింది. అతను ఆ పేదవాణ్ణి న్యాయాధికారి వద్దకు లాక్కుపోయి వాడు తన బట్టలు చించాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి పేదవాణ్ణి ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ పేదవాడు తల వంచుకొని బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, ఈ మూగ విధమును నా దగ్గరికి తెచ్చారేమిటి అని దాంబికుణ్ణి అడిగాడు. అయ్యా, వీడిప్పుడు దొంగ వేషం వేస్తున్నాడు, వీధిలో నడిచేటప్పుడు తొలగండి బాబు తొలగండి అని వీడు గావు కేకలు పెట్టడం నేను చెవులారా విన్నాను అన్నాడు దాంబికుడు. అలాగా వాడి కేకలు విని కూడా తొలగకపోవటం మీదే తప్పు, మీ ఫిర్యాదు కొట్టేస్తున్నాను అన్నాడు న్యాయాధికారి.